అదేంటో కానీ ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీఆర్ఎస్ పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్ వైసీపీ మంత్రుల ఫోన్ లీకులు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి మంచి పనులకు సంబంధించినవి అయితే బాగానే ఉండేది, కానీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చుకునేలా పనులకు సంబంధించినవి కావడంతోనే రెండు పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయి. వీటిని జాగ్రత్తగా గమనిస్తే గనక ఎవరో పకడ్బందీ ప్లాన్గా చేస్తున్నట్లుగా ఇలా మంత్రుల ఫోన్ లీకులు కావడంతో సంచలనం రేపుతోంది. ఈ ఫోన్ లీకులు మరీ ముఖ్యంగా వైసీపీ ఇమేజ్ను పూర్తిగా డ్యామేజ్ చేసే దిశగా ముందుకెళ్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు కూడా ఇలాంటివి వెళ్తున్నాయట. ప్రస్తుతం మరో మంత్రి ఫోన్ లీక్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. మంత్రి గుమ్మనూరు జయరాం రీసెంట్గా మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఏపీలో ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తుంది, ఎవరికీ పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. ఈ క్రమంలో మంత్రి ఇసుక అక్రమ రవాణాను సపోర్ట్ చేస్తున్నట్లుగా ఓ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్న ఆ సంభాషణను ఇప్పుడు అధికార వైఎస్ఆర్సీపీ పార్టీని చిక్కుల్లో పడేసింది. ఇల్లీగల్గా ప్రభుత్వం ఇసుక రవాణా వద్దని చెబుతూనే ఇలా అధికార పార్టీ మంత్రులు ఎంకరేజ్ చేస్తున్నారంటూ టీడీపీ రెచ్చిపోతోంది. ఇందులో ఆయన ఓ ఎస్ఐతో మాట్లాడుతున్నట్టు ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లను వెంటనే వదిలేయాలి అంటూ ఆవేశంగా మాట్లాడారు. మా వాళ్ళే వదిలేయండి అంటూ అన్న మాటలు ఇప్పుడు సంచలనం తెరలేపుతున్నాయి. లేదంటే కార్యకర్తలతో స్టేషన్కు వచ్చి ధర్నా చేస్తాను అంటూ చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఈ ఆడియో క్లిప్. దీంతో జిల్లాల్లోని ప్రతిపక్షాలు అన్నీ కూడా భగ్గుమంటున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాలకు దొరికిందే ఆయుధం, ఇలాంటివి దొరికితే వదిలేస్తే ఎలా, దీన్ని పట్టి లాగాలి అనుకుంటారు కదా, ఇక రెచ్చిపోతున్నారు. మంత్రి స్థాయిలో ఉండి అక్రమాలను ఎంకరేజ్ చేస్తారా అంటూ ప్రతిపక్ష నేతలు వాపోతున్నారు. ఇది ఇప్పుడు టీడీపీకి మంచి సాకుగా మారిపోయింది. బహుశా ఇది అంత తెరవైన కాలం ఎవడో ఆడుతున్న నాట్యంలా కనబడుతుంది. ఎందుకంటే సరైన టైంలో అందరివి ఫోన్ లీకులు కావడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఎవరి పర్సనల్ ఫోన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఎప్పుడు ఫోన్ ఇస్తారో అనేది చాలా లీగల్గా ముందుకెళ్తుంది. ఇది ఎవరు పడితే వాళ్ళు ఏదో రికార్డును గుంజేయడమో లేదంటే ఇంకోటి చేరని వీల్లేదు. ఎవరో కావాలని వాంటెడ్గా టార్గెట్ చేస్తూ ఒక్కొక్కరిని మిమిక్రీ చేస్తూ వాళ్ళ వాయిస్లతో కావాలని యుద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో ఇది పరిస్థితి బాగా పెరిగిందని ఇటీవల ఓ మంత్రి కూడా చెప్పుకొచ్చారు. అంటే టీడీపీయే కావాల్సుకొని ఇలాంటి ప్రయత్నాలకు తెరలేపిందని, మిమిక్రీ ఆర్టిస్టుకు 100,000 రూపాయల చొప్పున ఇస్తూ మంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళతో ఇలా వాళ్ళు అనుకున్న నా వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇలా పట్టుబట్టాడు అలా పట్టుబట్టాడని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. తద్వారా అసలు మేము అన్నది లేదు, అసలు మేము మాట్లాడింది లేదు, ఆడు పోలీసు ఎవడు ఈడీ ఎవడు అని అందరు అంటున్నారు. ఏదేమైనా కూడా వాస్తవాలను పక్కన పెడితే గనక ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేయడంలో బహుశా టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలు నిలబడతారు. ఆయన ముందు నుంచి కూడా తెలుసు అది అందరికీ. చూద్దాం మరి ఎన్ని రోజులు ఈ ఆటలు సాగుతాయో. సీఎం దృష్టికి కూడా ఇది వెళ్ళినట్టు తెలుస్తుంది. చాలామంది ఫోన్ లీకులు కావడం, సీఎం సీరియస్ అవ్వడం, అసలు ఏం జరుగుతుందో తెలియని, అసలు ఏం జరుగుతుంది అంటూ ఇంటెలిజెన్స్కి కీలక సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరు తెరవైన కాల ఏం చేస్తున్నారు అని ఇవన్నీ కూడా టెస్ట్కు పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళు మాట్లాడే ఫోన్ కాల్ నిజమా అబద్ధమా, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కొద్ది రోజుల్లో అసలు సిసలైన వార్తతో మొత్తం బట్టబయలు పెడతారట ప్రభుత్వం ఏం జరుగుతుంది అనేదాంట్లో.